చెరువుల సుందరీకరణ పేరుతో కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును టిఆర్ఎస్ నేతలు కాజేస్తున్నారని ఆరోపించారు తెలంగాణ టీడీపీ నేత సత్యనారాయణ యాదవ్. రామచంద్రపురం చెరువు అభివృద్ధి చేస్తామని ఆరేళ్లుగా దశల వారీగా జీహెచ్ఎంసీ విడుదల చేసిన కోట్ల రూపాయల డబ్బులను కొల్లగొట్టాలని ఆయన ఆరోపించారు. అభివృద్ధి సొమ్ము లెక్కలు చెప్పాలని ఆయన నిలదీశారు. పైసలు అయిపోయినాయి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నుంచి మరి రామచంద్రపురం రాయదుర్గం చెరువు సంబంధించిన ఏదైతే దీని అభివృద్ధి చేస్తామంటా అని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 6.5 సంవత్సరాల నుండి ఇప్పటికీ ఈ యొక్క చెరువును అభివృద్ధి చేయడానికి 4 మాటలు మరి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కార్పొరేటర్లు 4 మాటలు దీనికి ఓపెనింగ్ చేసి ఒకసారి 1 కోటి 30 లక్షల రూపాయలు ఒకసారి తర్వాత 6 కోట్ల చిల్లర ఒకసారి మరి రీసెంట్లీ 4 కోట్ల చిల్లర ఒకసారి ఇవన్నీ కూడా ఈ యొక్క చెరువు అభివృద్ధి గురించి మరి తీసుకొని వచ్చేసి అలర్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ ఈ చెరువును చూస్తే ఈ యొక్క 11 కోట్ల చిల్లర మరి ఏడ ఖర్చు పెట్టిర్రు ఏం అభివృద్ధి చేసిర్రు ఈ యొక్క చెరువు గతంలో ఏ విధంగా అయితే ఉన్నదో ఇప్పుడు కూడా అదే విధంగా యథాస్థితిగానే కనిపిస్తుంది. ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు మీ టీవీల ద్వారా పేపర్ ద్వారా మేము ఒకటే ప్రజలందరికీ మరి అదే విధంగా ఈ చెరువులో జీవనోపాధి గురించి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మరి మత్స్యకారులను కూడా ఇప్పుడే మరి అధ్యక్షుణ్ణి సభ్యులను కూడా అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పటికి 4 సార్లు ఓపెనింగ్ చేసిర్రు 1.3 కోటి రూపాయలు తర్వాత 6 కోట్ల చిల్లర ఇప్పుడు రీసెంట్లీ 4-5 రోజుల కింద ఒక వారం రోజుల కింద 4 కోట్ల 30 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి అంటని చెప్పేసి